విజయవాడతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇక్కడి మిత్రుడు శ్రేయోభిలాషుల ఆదరాభిమానాలు మరువలేనని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా ఆత్మీయులు పిలిస్తే పలికే వ్యక్తినని స్పష్టం చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రేయోభిలాషులు సహచరులు సత్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాయల్ క్లబ్ ఉదయభాను అభిమానుల ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో ఉదయభాను జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాయల్ క్లబ్ అభిమానుల పక్షాన ఉదయభానును గజమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయభాను ప్రసంగించారు. విజయవాడతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా పనిచేసిన సమయంలో విజయవాడ నాయకులతో పరిచయం ఉందని వారి ఆదరాభిమానాలు మరువలేనన్నారు. తను ఎంత ఎత్తుకు ఎదిగినా ఆత్మీయులు శ్రేయోభిలాషులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు విచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రాయల్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ కుమార్, రాయల్ ట్రస్ట్ ప్రతినిధి పేటేటి పుల్లారావు మాట్లాడుతూ ఉదయభాను జన్మదిన వేడుకలు అతి తక్కువ వ్యవధిలో నిర్వహించినప్పటికీ ఎంతో అభిమానంతో అందరూ రావటం ఆనందంగా ఉందన్నారు. కాలాతీతమైన ఉదయభాను పట్ల అభిమానంతో అందరూ చివరి వరకు వేచి ఉండడం ఆయన మంచితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. తొలుత వేద పండితులు ఉదయభానుకు వేద స్వస్తితో శుభాశీస్సులు పలికారు. ఈ కార్యక్రమంలో కాపో కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైసీపీ నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్, వైసీపీ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్, రాయల్ క్లబ్ వ్యవస్థాపకులు కొండలరావు, భారత శంకర్, కాపునాడు నాయకుడు ఆకుల తిరుమలరావు, ఉదయభాను సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా అభిమానులు, స్నేహితులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న అనేక మంది మిత్రులు కూడా మరి విజయవాడ నగరంలో చాలా కాలం తర్వాత కలవడం కూడా జరిగింది. ఆ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా జన్మదిన సందర్భంగా నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడు కూడా విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటూ ప్రజాసేవకి ఎప్పుడు నిమగ్నమై ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. విజయవాడలో మొట్టమొదటిగా అఫీషియల్గా అంటే వారి సమ్మతంతో, అంటే వారు యాక్చువల్గా జగ్గపేటలో ఎంత బిజీగా ఉండి కూడా విజయవాడకి రావడానికి ఆయనకి టైం లేకుండా పోయినా విజయవాడ అభిమానుల యొక్క మా కోరిక మేరకు వారి యొక్క కార్యక్రమాలన్నీ కుదింపు చేసుకుని మా దగ్గరికి రావడానికి సుమారుగా 9 గంటలైంది. 9 గంటలైనా సరే అభిమాన సంఘం అభిమానులు ఏమాత్రం కూడా నిరుత్సాహ చెందకుండా సుమారుగా 1200 మంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఏ నిశ్శబ్దంగా ఎవ్వరూ నిరుత్సాహపడకుండా ఇలాగే ఉంటూ ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క సందేశాన్ని ప్లస్ వారికి అభినందనలు తెలియచేసిన తర్వాత కానీ భోజనానికి కూడా వెళ్లకుండా ఉండటం, అంటే ఇంచుమించుగా 12-18 గంటల వ్యవధిలో ఇచ్చినటువంటి పిలుపుకి, అంటే మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ తప్పితే ఎక్కడ కూడా దీని గురించి ప్రణాళిక వేసి 1 నెల 15 రోజులు ఆ టైప్లో చేసినది కాదు. ఆయన యొక్క అభిమానులు ఎంత ఉన్నారు, ఎంత ఆయనకి ఎంత బలం ఉంది, ఆయన బలగం ఎంత అనేది ఈ రోజు నిదర్శనంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా విజయవంతంగా వారి అభిమానానికి వారు మా ఆహ్వానాన్ని మన్నించి అన్ని కుదించుకుని వచ్చిన దానికి వారికి కృతజ్ఞతలం. మానవతావాది, జన హృదయ నేత, నిస్వార్థ ప్రజాసేవకుడు సర్దార్ సామినేని ఉదయభాను గారి జన్మదిన వేడుకలు ఇక్కడ మేము నిర్వహించడం మరి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రధానమైన ఈ నాయకులకి, యువ నాయకత్వానికి ఈ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇటువంటి నిస్వార్థ ప్రజాసేవకులకి మనం ఈ రకమైన సన్మానం, వారిని గుర్తించడం ద్వారా రాబోయే తరానికి, ఇప్పుడు ఉన్న యువతరానికి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఉదయభాను గారు మరి మా రాయల్ సర్వీస్ ట్రస్ట్కి మరి మాకు కొన్ని పర్మిషన్లు అవసరమైతే దాదాపు మరి వారు వంతు కృషి నిర్విరామంగానే వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరి అట్లాగే ఎవరికి ఏ పన్నున్నా మన సమాజంలో ఆయన కుల మత రహితంగా ఎవరికైనా సరే వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేది ఆలోచించుకోకుండా వాళ్ళకి పని చేయటమే ఆయన యొక్క లక్షణం. మరి ఆ లక్షణానికి అది గుర్తించే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేయడానికి సంతోషిస్తాం. మనం నేతల్ని చాలా మందిని చూస్తుంటాం, రాజకీయ నాయకులను చాలా మందిని చూస్తుంటాం. మనం వాళ్ళ వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. ఇలాగ కలవాలంటే వెనక పరిగెత్తుతూ
వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఈయన జననేత అందరివాడు అనే అంటే ఒక నిదర్శనం ఏంటంటే మనకి ఎదురు వచ్చేటువంటి మనిషి మన ఆయన కోసం వెళ్తుంటే ఏంటి ఏంటి మీకు ఏం పని ఉంది అని చెప్పి ఎదురు వచ్చేటువంటి మనిషి మన సామినేని ఉదయభాను గారు. అట్లాంటి మనిషి కనుక ఇవాళ ఇంత ఘనంగా జరగడం అనేది ఒక్క చిన్న పిలుపు ఒకరికొకరు తెలుసుకుని ఈ రకంగా జయప్రదం అవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అన్న.